బ్రహ్మర్షి పత్రిజి గురుగారికి నా ఆత్మపూర్వకంగా వందనములు. నా పేరు సుశీల. నేను వచ్చేసి ధ్యానం లేకి ఫస్ట్ నాకు ధ్యానం అంటే ఏమో తెలీదు. శ్వాస గమనించమని చెప్పారు కానీ శ్వాస ఎక్కడుందో తెలియదు. కానీ శ్వాస ఆగిపోయేది నాకు. ఫస్ట్ ధ్యానం చేసినప్పుడు శ్వాస ఆగిపోయేది, ఎక్కడుందో తెలిసేది కాదు. ధ్యానంలో ఒక 2 రోజులు 3 రోజులు కూర్చున్న తర్వాత ఎంతో ఆనందంగా ఎంతో హాయిగా అనిపించేది. అప్పుడు అనిపించేది నాకు ఈ ధ్యానం ఇంత బాగా ఉంది, ఇంత హాయిగా ఉంది కదా అనేసి రోజు కంటిన్యూ అయ్యాను ధ్యానం లేకి. అలా కంటిన్యూ అయ్యాక మాకు అక్కడే ఒక మేడం, కృష్ణవేణ్ మేడము, ఇక్కడే ధ్యానము చేసుకుందాము రాండి అని పిలిచిందనమాట. పిలిస్తేనే సరేలే అని అక్కడే మొదలుపెట్టాము. అక్కడ 5 మందితో మొదలయ్యి ఇప్పుడు 150-200 దాకా వస్తున్నారు ధ్యానానికి. అక్కడ మాకు మాస్టర్స్ ఎవరు వచ్చేవారు కాదు. ఫస్ట్ మాకు వచ్చిండేది కాశీ సారు, నారాయణ స్వామి సారు. వాళ్ళిద్దరూ మా సెంటర్కి ఫస్ట్ అడుగు పెట్టారు. ఈరోజు ప్రతిరోజు మాస్టర్లు క్లాసులు, ధ్యానము, ప్రతి ఒక్కటి మాకు తెలుస్తున్నాయి. అజ్ఞానంగా ఉండేవాళ్ళం ఇంతకుముందు అయితే. ఆ సార్లు ఫస్ట్ అడుగు పెట్టడం వల్ల మాకు అక్కడ ఒక సెంటర్ రావాలి అనుకున్నాము. ఫస్ట్ పిరమిడ్ రావాలి ఆ గురువుల ద్వారా, ఆశీస్సు ద్వారా అక్కడ పిరమిడ్ వస్తుంది అని నాకు నమ్మకంతో ఆశిస్తున్నాను. ఎప్పటికైనా వస్తుంది అక్కడ ఒక పిరమిడ్. అలా ఒకరోజు సారు, కాశీ సారు ఒక పుస్తకం ఇచ్చాడు. ఒక పుస్తకం ఇచ్చిన తర్వాత అది పిల్లల గురించి చదవమని ఇచ్చాడు ఆ పుస్తకము. ఆ పుస్తకం చదివిన తర్వాత నాకు మాంసం తినేదాన్ని. ఫస్ట్ అయితే మాంసం తినుకుంటూ ధ్యానానికి వెళ్ళేదాన్ని. ఆ పుస్తకం చదివిన తర్వాత మాంసం అయితే మానేశాను నేను. అది హింస కదా అనేసి అది పవిత్రంగా చదవలేమో ఆ పుస్తకాన్ని అనేసి బాగా ఒక ఐదు ఆరు సార్లు ఆ పుస్తకాన్ని చదివాను. ఆ పుస్తకం చదివిన తర్వాత ఆ మాంసాన్ని వద్దనుకున్నాను, మానేసినాను. ఆ తర్వాత మళ్ళా నారాయణ స్వామి సార్ అని ఇక్కడ పిఆర్టీ స్ట్రీట్లో ఉంటాడు ఆ సారు, ఆ సార్ క్లాస్ జరుగుతుంది. ఒకరోజు జరుగుతుంటే ఒకరోజు అనుభవం వచ్చిందనమాట నాకు ధ్యానంలోనే. ఆ పుస్తకం చదివిన తర్వాత ఒకరోజు అనుభవం వచ్చింది. ధ్యానంలో కూర్చుంటే నా లోపలే ఇన్నర్ వాయిస్ వచ్చిందనమాట, మాంసం తింటావా తినవా అని వచ్చింది. నేను తిననని ఆ ఇన్నర్ వాయిస్ నుంచి చెప్పేశాను నేను తినను అనేసి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాంసం అనేది ముట్టలేదు. మళ్ళా తర్వాత ఎందుకంటే ఆ మాంసం తిన్నాం కదా, జిహ్వకి ఈ నాలుక రుచి అలవాటు పడి ఉంటుంది కదా. కానీ అప్పుడైతే ఆ అనుభవం ద్వారా ఆ మాంసాన్ని మానేశాను. కానీ ఆ సారు నారాయణ స్వామి సార్ క్లాస్ జరుగుతుండగా ఒకరోజు హింస అనే మాట నాకు గుండెకి చాలా స్పందన జరిగింది. ఆ రోజు ఎందుకబ్బా నేను మాంసం మానేశాను, కానీ ఈ సారు ఆ సార్ క్లాస్ అయితే క్లాస్ చెప్పుకుంటూ వెళ్తున్నాడు కానీ ఆ సార్ నన్నే అంటున్నాడేమో అనేసి ఆ మాట నాకు స్పందన జరిగింది. ఆ రోజు ఆ మాంసం గురించి ఇంకెప్పుడు కూడా తినకూడదని నిశ్చయించుకొని ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మాంసాన్నే మానేశాను అనమాట. ఆ సారే నాకు గురువుగా, ఇంతకుముందు తెలిసేది కాదు నాకు, ఆ సారు గురువుగా భావించాను ఆ సార్ని. అదే గురువు, ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అంటారు కదా మాస్టర్స్ అందరూ, అలా సార్ని భావించాను అనమాట. అలా భావించిన తర్వాత నాకు తెలిసేది, ఒకరోజు ధ్యానంలో కూర్చున్నప్పుడు నేను శరీరంతో భావించేదాన్ని. ఎప్పుడు కూడా శరీరంతోనే దుఃఖపడుతూ బాధపడుతూ ఉండేదాన్ని. ఆ సార్ క్లాసులు ఎక్కువగా విన్న తర్వాత నేను ఆత్మ అన్న సత్యాన్ని తెలుసుకున్నాను అనమాట. నేను శరీరాన్ని కాదు ఆత్మని అని తెలుసుకున్నాను. ఒకరోజు ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆనందంగా అనిపించింది. చెట్లు, జంతువుల్లోనూ, మనసుల్లోనూ, ప్రతి చోట దైవ స్వరూపం ఉంది, అందరిలోనూ దైవం ఉన్నాడు అన్న సత్యాన్ని గ్రహించాను అప్పుడు. ఆ సత్యాన్ని గ్రహించిన తర్వాత నాకు అప్పుడు అనిపించేది, ఒకరోజు అంతకుముందే సారు కర్తాలకు వెళ్ళినప్పుడు, సారు పత్రిజీ సారు కర్తాలకు వెళ్ళేటప్పుడు గురువుని చూడాలా అనే తపన నాకు ఎక్కువగా ఉండేది. ధ్యానంలో కూర్చున్నాను అనమాట, ఒక సంకల్పం చేసుకున్నాను,
గురువుని ఎట్లన్నా కానీ చూడాలని సంకల్పం చేసుకున్నాను. కర్తాలకు వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఆమె నాతో సార్ దగ్గర పోయి శ్రీకాంత్ తీసుకుందామా అనింది. నేనైతే పోయినాను, కానీ నా గురించి అయితే నేనేం చెప్పుకోలేదు. ఆమె చెప్తా ఉంది, నాకు పిల్లలు లేరు, నువ్వు అడుగు గురువుని పిల్లలు లేరని చెప్పు అని గురువుని అడుగుని అంటుంది. కాకపోతే నా నోటి నుంచి మాటలు అయితే ఏమీ రాలేదు, ఊరికనే ఉన్నాను అట్లే గురువుని చూసుకుంటూ సేకాండ్ ఇస్తూ. గురువుని చూసినప్పుడు సారు పత్రిజీ సారు నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూశాడు. ఎందుకు చూశాడా అని అప్పుడు ఐడియా లేదు, అప్పుడు అంతగా తెలిసేది కాదు. ఇప్పుడు అనిపిస్తుంది ఒక గురువు మన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూశాడంటే మన ఆత్మ లోపలికి చూస్తాడు అని ఇప్పుడు అర్థమయ్యేది నాకు. ఇప్పుడు తెలిసి వచ్చింది నాకు, అప్పుడు తెలిసేది కాదు. అప్పుడు శరీరంతో వ్యవహరించేదాన్ని, ఇప్పుడు ఆత్మ అన్న సత్యాన్ని తెలుసుకున్న తర్వాత ఎంత దుఃఖం వచ్చినా ఎంత బాధ వచ్చినా కూడా అది కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. ఎప్పుడు ఆనందంగా ఉండగలుగుతున్నాము. ఆత్మ అన్న సత్యాన్ని తెలుసుకున్నప్పుడే కదా మనం ఆనందంగా హాయిగా జీవిస్తాము. అలా గురువుకి ఎన్ని ధన్యవాదాలు తెలుపుకున్నా తక్కువే. గురువు అనేవాడు ఎలా ఉంటారు, శిష్యులుగానే చూస్తారు. కానీ మన పిరమిడ్ వ్యవస్థలో వచ్చేసి అందరినీ గురువులుగా తీర్చిదిద్దుతున్నాడు ఆయన, బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారు. అందరూ గురువులే, అందరూ మాస్టర్లే అంటున్నారు. అందరూ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అంటున్నారు. మళ్ళీ అందరినీ గురువులుగా ఎదగాలంటే ఎంత, అది ఈ కుర్చీలో కూర్చొని మనం చెప్పాలన్నా కూడా ఆ గురువు ద్వారా మనకి సంకల్పం ఉంటేనే చెప్పగలుగుతాం ఏదన్నా కూడా, లేదంటే ఏది చెప్పలేము. నాకు చాలా భయం ఉండేది ఎక్కువ కూడా. ఆ భయము అనేది, ఆ భయము పిరికితనము ఇవన్నీ కూడా పోయినాయి. ఇక్కడ ఇలా మాస్టర్గా ఎదిగానంటే మా సెంటర్కి వచ్చే మాస్టర్లు అందరికీ ధన్యవాదాలు. వాళ్ళ జ్ఞానాన్ని తీసుకోవడము, అలా వాళ్ళ జ్ఞానమే నాకు అందించింది. కాశీ సారు, నారాయణ స్వామి సార్కి చాలా ధన్యవాదాలు. వాళ్ళ జ్ఞానాన్ని తీసుకోవడం ద్వారా నేను ఆత్మ అన్న సత్యాన్ని తెలుసుకున్నాను. ఇలా తెలుసుకున్న తర్వాతే నా జన్మ జీవితంలో ఆనందంగా, ఎప్పుడు కూడా ఆడవాళ్ళు ఇంట్లో వంటింటి కుందేలకే పరిమితంగా ఉంటారు, బయటికి ఎప్పుడు ఎక్కడ వచ్చేవాళ్ళే కాదు. కానీ బయట తిరగాలని స్వేచ్ఛ ఇవన్నీ కూడా ఈ పిరమిడ్ వ్యవస్థలో ఉన్నాయి. ఎప్పుడు కూడా ఆడవాళ్ళని బయటికి పంపించాలంటే ఎన్నో విమర్శలు, ఎన్నో వాళ్ళని అడగాల, వాళ్ళని చేయాల, అన్నీ అడిగి చేసి బయటికి రావాల్సి వస్తుంది. కానీ ఈ దీంట్లోకి వచ్చిన తర్వాత ధ్యానం అన్న అవగాహన నాకు ఎంతో బాగా ఇష్టంగా, ఏ వ్యవస్థలో కూడా ఇలా లేదు. ఒక గురువు ఇలా స్వేచ్ఛగా ఎవరిని, శిష్యుల్ని స్వేచ్ఛగా చూడరు. కానీ వాళ్ళే చెప్తుంటారు, మనం వింటుంటాం. కానీ మన గురువు మాత్రం అందరినీ మై డియర్ ఫ్రెండ్ లాగా, ఒక గురువు ఫ్రెండ్ లాగా, ఒక దైవం లాగా చూస్తున్నారంటే ఈ పిరమిడ్ వ్యవస్థకే ధన్యవాదాలు. ఈ పిరమిడ్ వ్యవస్థకు అందరికీ ధన్యవాదాలు. ఛానల్కు ధన్యవాదాలు. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.